ఏంట్రా ఏమైంది? తడి గుడ్డ వేసుకొని పడుకున్నా. ఎందుకు టెన్షన్? నీకు టెన్షన్ ఎందుకురా? నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేక నాకు రావాలి. కానీ నీకు రాదు, నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు. రే రే రే, నిన్ను లైట్గా తీసుకోవడం ఏంట్రా? నేను బతుకున్నంతకాలం నీ సంతోషం కోసం ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ రఫ్ ఆడించేస్తారు. యూ డోంట్ వరీ మ్యాన్. సార్, ఎస్ మూర్తి గారు వచ్చారు సార్. ఏ మూర్తి? దివ్య వాళ్ళ ఫాదర్ సార్. నేను వస్తా, నువ్వు వెళ్ళు. అద్భుతం. అమృతంలా ఉందామా కాఫీ, ఇలా కలపడం మా కోడలి పిల్లకి నేర్పావా? తను నాకంటే చాలా బాగా పెడుతుంది అన్నయ్య గారు. అయితే మా వాడు చాలా అదృష్టవంతుడు అన్నమాట. హలో మూర్తి గారు. హలో అండి, కూర్చోండి. ఏంటి అలా ఉన్నారు? మోసపోయాను తిలక్ గారు. ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ సంతోష్ గడి ఎంత ఏదో బయటపడింది. వాడిని కలవడానికి వాడి ఫ్లాట్కి వెళ్ళాను. అక్కడ ముగ్గురు అమ్మాయిలతో చెప్పాలంటే చండాలంగా ఉంది. మిమ్మల్ని చూసి కూడా వాడు భయపడలేదా? ఏంటి వాడికి అంత ధైర్యం? ఎవరో ప్రొడ్యూసర్ సినిమా తీయడానికి వచ్చాడు. అతను ఎవరో తెలుసా మీకు? తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో ఒకరు ఇస్తారు, మీరు కూడా ఇవ్వచ్చు. నథింగ్ రాంగ్. సరే, ఈ విషయం దివ్యకి చెప్పారా? ముందుగా చెప్పింది అమ్మాయికి. చూడండి మూర్తి గారు, ఇది మీ అమ్మాయి జీవితం. ఇంకొకసారి ఆలోచించండి. తప్ప మా కోడలు కలిపే కాఫీ తాగుతూ హ్యాపీగా బతికేస్తా అన్నాడు బాబుగారు. నేళ్ళు వస్తాను, ఎంగేజ్మెంట్కి టైం దగ్గర పడింది. అమ్మాయికి పట్టు చీర కొనాలి, అంజంగురం కొనాలి, ఆ తర్వాత వెంటనే పెళ్ళి. పెళ్ళి అంటే మాట్లాడండి, హాల్ బుక్ చేయాలి, కార్లు ప్రింట్ చేయించాలి, క్యాటరింగ్ కూడా. అబ్బో చాలా పెద్ద తాతంగా వాడిని ఉంటానండి. అబ్బాయిని అడిగాను. తప్పకుండా మా కోడలు పిల్లని జాగ్రత్తగా చూసుకోండమ్మా. ఆయన పిల్లని ఇవ్వనంటే నువ్వు ఆలోచించమంటావేంటి? అది కాదురా, నేను చెప్తాను. ఏమండి మీరు కోపం అంటే ఒక చిన్న మాట. పర్లేదు చెప్పు. మీరు తప్పు చేస్తున్నారేమో. మన అమ్మాయికి చెప్పకుండా పెద్దవాళ్ళం మనమే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదేమో. ఆ సూర్యన్ తప్ప ఎవరినైనా సరే వెంటనే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి చెప్పింది కదే. కానీ సూర్యని ప్రేమించింది కదండి, ఏదో ఆవేశంలో చెప్పిందేమో. అలా చెప్పుంటే ఈ పాటికే తన నిర్ణయం మార్చుకునేది, మార్చుకోలేదుగా. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, ఇంకోసారి ఆలోచించండి. లేదండి, నేను మాత్రం వాడిని అల్లుడిగా చేసుకునే ప్రసక్తే లేదు, వాడికి అర్హత లేదు. మూర్తి గారు, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, ప్లీజ్ నా కోసం ఒకసారి ఆలోచించండి, ప్లీజ్. లేదండి, మీకు చెబుదామని వచ్చాను, అంత తప్ప నా డిసిషన్ మార్చుకోవడానికి కాదు. వస్తాను. ఓకే. చెప్తున్నా విను, నా కూతుర్ని అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిన వాణ్ణి అల్లుడిగా చేసుకో. ఫస్ట్ టైం మీ స్టోరీలో విన్నింగ్ ట్విస్ట్ విన్నాం, గుడ్. థ్యాంక్ యూ. మీలో ఓ మజ్ను, ఓ సలీం, ఓ రోమియో, ఓ దేవదాస్, ఇలా వరల్డ్ క్లాస్ లవర్స్ కు ఉండే ఫైటింగ్ స్పిరిట్ కనపడుతుంది. ఆల్ ద బెస్ట్. ప్రేమిస్తే లవర్ని పెయింట్లా పట్టేయాలి, గమ్ములా అతుక్కుపోవాలి, కాక్టైల్లా ఊపేయాలని మీ నుంచే తెలుసుకున్నా. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లా పెరిగిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఏమో ఎవరికి తెలుసు. యాక్చువల్గా జరిగింది అది, ఇక జరగాల్సింది ఎంగేజ్మెంట్స్. మా పప్పాలు ఆ ఏర్పాట్లో ఉన్నారు, ఇంక మేము వెళ్ళడమే ఆలస్యం. Congrats guys. Oh, thank you. Hey, thank you.